నమస్తే తెలంగాణ మీరు చూస్తున్న న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తలు వాస్తవాలకి స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించి ముందు వాళ్ళ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తల్ని ముందుగా చూద్దాం నమస్తే తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ అంటూ కూడా కేబినెట్ నిర్ణయానికి సంబంధించినటువంటి వార్తే మనకి బ్యాన్ అయ్యటంగా ఉంది ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టం జిల్లా యూనిట్గా వైద్య సేవల విస్తరణ అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నిక్ సెంటర్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు అన్ని హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు ఆధునీకరణ రోగుల సహాయలకు వసతి కేంద్రాల ఏర్పాటు వరంగల్ ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఆధునిక యంత్రాలు వైద్యశాలలు కాలేజీలు సాంకేతిక విద్యా కోర్సులు అంటూ కూడా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్పై ప్రా ప్రాజెక్టుకి శ్రీకారం అంటూ వార్త మనం ప్రధానంగా చూస్తే ఇక వేతనాలు పెరిగాయి అంటూ కేబినెట్లో మన పిఆర్సీ మీద ఆమోదం అవుతుంది దానికి సంబంధించిన వార్త జూన్ జీవి జీతానికి అమలు జూలైలో ఖాతాలోకి అంటూ కూడా ముప్పై శాతం ఫిట్మెంట్ క్యాబినెట్ ఆమోదం అంటూ మనం చూస్తున్నాం తొమ్మిది లక్షల ఇరవై వేల ముప్పై ఒక మందికి ముప్పై ఏడు మందికి వేతన ప్రయోజనం అంటూ కూడా తొలిసారి అన్ని కేటగిరీలకి వారికి లబ్ధి దేశంలో మన ఉద్యోగులకి ఎక్కువ జీతం ఫెన్షన్లు పారు వాయిదాలు బకాయిలు అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక దవాఖానాలపై సబ్ కమిటీ అధ్యక్షుడిగా హరీష్ అంటూ కూడా సభ్యులుగా జగదీష్ తలసాని సబితా ప్రశాంత్ సత్యవతి శ్రీనివాస్ గౌడ్ అంటూ వార్త మనం చూస్తున్నాం ఇక కిందకొస్తే కొత్త రేషన్ కార్డులు అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల కార్డులు పదిహేను రోజుల్లో పంపిణీ క్యాబినెట్ ఆమోదం అంటూ కూడా తొంభై రెండు లక్షలు చేరుకున్న రేషన్ కార్డుల సంఖ్య అంటూ వార్త మనం చూస్తున్నాం ఇక మూడు కోట్ల ధాన్యం గ్రేట్ అంటూ కూడా వార్త మనం సింగిరెడ్డి తలసాని క్యాబినెట్ అభినందనలు అంటూ వార్త భూమికి డిజిటల్ రక్ష అంటూ మరొక వార్త ఉంటే నకిలీపై ఉక్కుపాదం అంటూ మరొక వార్త కూడా ఉంది ఇక పన్నెండు నుంచి సంగమేశ్వర్ సర్వే అంటూ ఎత్తిపోతల ప్రాజెక్ట్ హరీష్ సమీక్ష ఉమ్మడి మెదక్లో రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు అంటూ ఇక ఈనాడులో చూస్తే పదిహేను రోజుల్లో నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు అంటూ రోగ నిర్ధారణ అన్ని జిల్లాలు ఉచిత పరీక్షా కేంద్రాలు అన్ని ఆసుపత్రుల రోగుల సహాయ వసతి వరంగల్లో ఎయిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించిన వార్త చూస్తున్నాం ఇక ఈ నెల నుంచి వేతనాల పెంపు ముప్పై శాతం ఫిట్మెంట్కి మంత్రి ఆమోదం అనేది కూడా మనం చూస్తున్నాం ఇక పక్కన పగటివేళ లాక్డౌన్ ఎత్తివేత ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు సడలింపు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు మంది కఠిన ఆంక్షలు అంటూ వార్త కూడా మనం ప్రధానంగా ఉంది ఇక మరో నలభై నాలుగు కోట్ల వ్యాక్సిన్ ఆర్డర్ అంటూ వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక కిందకొస్తే సకాలంలో స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడారంటూ కూడా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీజీఐ కేరళ చిన్నారి లేఖ అంటూ వార్త ఇక మరోపంచేసి పోలీసులకు డబ్బులు దమాక గృహ రుణ పరిమితి పెంపు వడ్డీ రేట్లు తగ్గింపు కూడా అంటూ కూడా నిర్ణయం తీసుకున్న డీజీపీ అంటూ వార్త రెక్కలు రాని ప్రాయం దిక్కు లేక ధైన్యం అంటూ ఒక వార్త ఉంటే జేఈ మెయిన్స్ ర్యాంకులతోనే ఐఐటీలో ప్రవేశం మేలు అంటూ ఒక వార్త కూడా మనకి ఈనాడులో చూస్తున్నాం సాక్షిలో కూడా కేబినెట్ నిర్ణయాలు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం లాక్డౌన్ సడలింపు కొనసాగింపు అంటూ వార్త సీఎం నేతృత్వంలో మంత్రులకు భేటీలో కీలక నిర్ణయాలు అంటూ వార్త మనం చూస్తే ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఈ నెల నుంచి అంటూ వార్త కూడా ప్రధానంగా ఉంది ఇక వ్యాక్సిన్ టెన్షన్ వద్దు అంటూ వార్త ఒకటి పేదలకు ప్రైవేట్లోనూ ఉచితంగా టీకా అంటూ మరొక వార్త ప్రపంచాన్ని ఉనికిస్తున్న ముడికి కరోనా అంటూ వార్త ఒకటి కూడా మనకి ప్రధానంగా ఉంది కష్టాలు కుప్పలుగా కుప్పల కుప్పలుగా వస్తుంది అంటూ కూడా ధాన్యం సేకరణ సంబంధించిన వార్త కూడా ఒకటి సాక్షిలో చూస్తున్నాం మన తెలంగాణలో సడలింపు పొడిగింపు అంటూ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం పదిహేను రోజుల్లో రేషన్ కార్డులు అంటూ వార్త కూడా ఉంటే ఉద్యోగులకు తీపి కబురు అంటూ వార్త చూస్తున్నాం సంగమేశ్వర బస్వేసర్ ఎత్తిపోతలకు సర్వే పడండ పనులు శ్రీకారం అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే ఎంపీ నవనీత్ కౌర్కు షాక్ నకిలీ ఎస్సీ ద్రువపత్రం సమర్పించినందుకు రెండు లక్షల జరిమానా ముంబై హైకోర్టు తీర్పుతో ప్రమాదం ప్రమాదంలో లోక్సభ సభ్యత్వం అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా మనం చూస్తున్నాం జనాభాను బట్టి పంపిణీ అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా మన తెలంగాణలో ఇక ఆంధ్ర ప్రభల చూస్తే మరో పది రోజులు రాత్రిపూట లాక్డౌన్ పగలంతా సడలింపు అంటూ వార్త క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించిన వార్త పీఆర్సీకి ఓకే అంటూ కూడా వార్త మనం చూస్తే ఇక పదిహేను రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అంటూ వార్త ఇక గుట్కా గ్రేటర్ అంటూ నగరం నడిపడిన వెయ్యి కోట్ల దంద అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం ఇక కిందకొస్తే అక్రమదత్తతలాపడిన అంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అంటూ వార్త ఉంటే అటు అక్షంతలు ఇటు విమర్శలు అందుకే మోడీ వెనకడుగు టీకా విధానానికి సవరణలు అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రభుత్వాల సంక్షేమం బ్యాంకుల వాణిజ్యం ఉభే అంటూ వార్త ఒకటి కూడా ఆంధ్రప్రభుల ఉంది నవ తెలంగాణ చూస్తే లాక్డౌన్ మరో పది రోజులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం దాకా సులుబాటు అంటూ క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్త పీఆర్సీ క్యాబినెట్ ఆమోదం అంటూ వార్త కూడా ఒకటి మనం చూస్తున్నాం ఇక ఆరామ్ కేంద్రాన్ని కొనసాగించాలంటే ఒక వార్త కూడా మనకి ప్రధానంగా బాబు తెలంగాణలో ఉంటే తెలంగాణ టుడేలో కూడా కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్త ప్రధానంగా మనం ఇక్కడ కనపడుతుంది ఇక విద్యపత్రిక ఉన్న ప్రధాన వార్తలు వీటిపై చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత చర్చని ప్రారంభిద్దాం చూస్తుంటే తెలంగాణ చూస్తూ తెలంగాణకు